हाय अंडी ना पेर रमा मीर चूस्तुन्नारु रमा क्रिएशन्स यूट्यूब चैनल मनम चिन्न पिल्लल फ्राक अंडी कटिंग मरियु कुट्टडम वीडियो पूर्तिगा चूपिस्तानु। मुंदुगा कटिंग चेसे विधानम मनम इला क्लाथ नी रेंडु वैपुलुगा मडुचुकोनी दान्नि मल्ली डबल मडुचुकोवालंडी। मल्ली दानिकि सगम अंटे रेंडु क्लाथ्लंडी अर्थमवुतुंदा। रेंडु क्लाथ्ल्नी सेंटर की मडुचुकोनी नालुगु पक्कलुगा मडुचुकोवाली पलक मोडल्गा। इप्पुडु नडुवु दग्गर रेंडु जतलुन्नारा इटु रेंडु उन्नारा इन्नि सेंटर वच्चेसि नालुगु पायिंट्स पेट्टुकोवालंडी अप्पुडु रौंड वच्चेस्तुंदि। इप्पुडु पोडवु वच्चेसि 13 13 अटु 13 मनं खर्चु वदलकुंडा अंते कट चेसुकोवालंडि। आ पलकगाने अट्लाने अटु इटु मात्रमे 13 पेट्टुकोवालि। ఇప్పుడు ఇది వచ్చేసి 17 వచ్చేసిందండి అంటే 4 పాయింట్ లెక్క వస్తది। ఇప్పుడు మనం రెండు వైపులకు ఒకేసారి తీసిందండి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా లాగా అన్నమాట। ఇప్పుడు మనం కుట్టేటప్పటికి కొంచెం అదే కుట్టు వేసుకోవడానికి కట్ చేసుకోవాలి। ఓకే ఇలా वैपदी ओके इप्पुडु पै पक्कवंडी इदी किंद गोट तीसुकोवडानिकंडी अंचु तीसेसि ओक रेंडु पायिंट्ल वरकु गोट वेसुकोवडानिकि पनिकोस्तुंदि। ఓకే ఎంతైతే అంత అలా మనం కట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు పై పాకమండి కింద కచ్చుకు వదులుకొని పొడ వచ్చేసి 10 లూజ్ వచ్చేసి 5 1/2 మెడ దగ్గర వచ్చేసి 0.5 అండి అంటే చిన్న పిల్ల కదా జారకుండా 0.5 సరిపోతుంది। 3.5 మెడ అండి భుజం మీద 2 పాయింట్లు ఇది 3.5 చంక దగ్గర కూడా 3.5 అండి। కత్తెర నెక్ తీసుకుందాం వి నెక్ మీరు ఏ నెక్ అయితే ఆ నెక్ తీసుకోవచ్చండి। ओके इदी मुंदु पार्ट दीन बट्टी एनिकि पार्ट कट चेसुकुंदाम। इदी मनं पार्ट इटु वैपु तिप्पेसुकोवालंडि वीडियोलो सरिगा कनिपिंचडं लेदु चूडंडि। मनं मुक्स पट्टि काजे पट्टि कोसं कोंचें बार जायट कटिंग चेस्तामु कदा अला कोंचें एक्कुव दीन बट्टी लैनिंग तीसुकोवालि। स्टिचिंग वीडियो चूदा मुंदुगा मनम कट चेसि पेट्टुकुन्न पै पार्ट नुंचि मुंदु लाइनिंग पै दानिकि जॉइंट चेस्तू ओक कुट्टेसुकोवाली। ओके इला इप्पुडु गोट वेसुकोवडानिकि इदि ओक 0.5 अडल्पु उंटुंदंडि मनं क्लात् पट्टुकोवाली। ముందుగా తిరగేసి కుట్టుకోవాలి।
ओके इप्पुडु इला मडिचि ओकसारि मडिचि मल्ली रेंडो सारी दानि मीदकि पेट्टि इला कुट्टेसुकोवालि कच्चि लोपलिकि वेयेटट्टु अन्नमाट ओके इला इप्पुडु भुजं मीद लैनिंग कि दानिकि कलुपुतू कुट्लु वेसुकोवालि ओके इप्पुडु मनं एनिकि पार्ट मुंदु इटु इटु वैपु तीसां कदंडि इटु జాయింట్ అంటే కచ్చు ఉంటుంది ఇది కట్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ అంతే ఓపెన్ లాకన ఉంటది కాబట్టి కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పార్ట్ లైనింగ్ ఇది పెట్టి కుట్టేసుకొని మళ్ళీ తిప్పి పైన కుట్టేసుకోవాలి దీనికి కింద అలాంటి అవసరం లేదండి ఓకే నెక్స్ట్ కూడా అంతేనండి ఇటు వైపు వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి ఓకే ఇలా ఇప్పుడు మనం పట్టి కాజా పట్టి లక్క కిందకి మడ్చుకొని కుట్టుకోవాలండి ఉక్స్ పట్టి లక్కనే చాలా డబుల్ చేసుకోకుండా ఇది కూడా ఇటువైపు మడుచుకోవాలి లోపల వైపు ఓకే ఇది ఒకటి ఒక పార్ట్ పైకి పెట్టి మనం కింద ఒక రెండు పాయింట్ల వరకు కుట్టేసుకుందాం ఓకే ఇలా ఇక్కడ ఉక్సులు వస్తాయన్నమాట ఈ లైనింగ్ మొత్తం కలిపి కుట్టేసుకోవాలి ఇప్పుడు ముందు పక్క కూడా ఇలానే కలిపి కుట్టేసుకోవాలి ఎనికి పార్ట్కి వేసినట్టు కలిపి భుజాల మీద కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు మనం ముందు లోతు తీయలేదండి ఇప్పుడు ఇలా డబుల్ మడుచుకొని సమానంగా మడుచుకొని చూసి ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఎవరికైనా ఇప్పుడు లైనింగ్కి దానికి కలిపి కుట్టేసుకోవాలి ఇటు కూడా సేమ్ అంతే మెడకేసినట్టు దీనికి కూడా గోట వేసుకోవాలి రెండో వైపు కూడా అంతే గోట వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందు కుచ్చు పెట్టుకోవడానికి కొంచెం మూడున్నర తీసుకొని దాన్ని మడిచి ఇలా బొంది గుట్టినట్టు కుట్టుకోవాలి ఓకే ఇది సెంటర్కి మనం గుర్తుపెట్టుకొని గీత గీసుకొని సెంటర్కి సమానం గీత గీసుకొని ఇది కూడా వేవ్ షేప్లో కరెక్ట్ గీత గీసుకోవాలి మనం క్లాత్ దాని మీద పెట్టి మనకి ఎంత సైజులో కావాలో కుచ్చు అంత సైజులో కుచ్చు పెట్టుకోవాలి ఓకే వీళ్ళ నేను చూపించిన విధంగా చిన్న చిన్న కుచ్చు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇటువైపు నుంచి
ओके इला इप्पुडु पै पक्क वरकु अयिपोयिंदि इप्पुडु किंद पट्टु चूद्दाम మనం కింద సైడ్ మనం గోట వేసుకోవడం కోసం క్లాత్ తీసుకున్నాం కదండి అది మనం పై పక్కన ఎలాగ తిరగేసి కుట్టుకున్నామో ఇది కూడా ముందు తిరగేసుకొని కుట్టుకోవాలి ఇలా మొత్తం కుట్టుకోవాలి చుట్టూరు ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని డబుల్ మడత తీసుకోవాలి కొంచెం ఎడల్పుగానే ఉంటే కింద బాగా కనిపిస్తుందండి సన్నగా కూడా వేసుకోవచ్చు అందుకోసం నేను ఇంత హాఫ్ పాయింట్ ఎడల్పు గోడేసాను ఓకే ఇలా మొత్తం కుట్టుకోవాలి రెండో బట్టు కూడా అంతే కుట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఓకే మనం గోట వేసుకున్న తర్వాత మనం ముందు పట్టు చూసుకోవాలి మనం కుచ్చు పెట్టుకోవాలి దాన్ని ఎంత కుచ్చు పెట్టుకోవాలో చూసుకుంటే అర్థమవుతుంది దానికి డబుల్ తీసుకుంటాం అన్నమాట ఇప్పుడు సన్న కుచ్చు ఫస్ట్ కొంచెం ఎడంగ కుచ్చు పెట్టుకోవాలండి దాని మధ్యలో మళ్ళీ తర్వాత కుచ్చు పెట్టుకోవాలి అప్పుడు సమానంగా ఒకే లెవెల్ లో వస్తుంది ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటది లూజ్ ఇప్పుడు మళ్ళీ దాని మధ్యలో పెట్టుకుంటున్నాం ఇప్పుడు పైన క్లాత్ పెట్టి కచ్చుపై లోపలికి వెళ్ళేటట్టు పెట్టుకొని కుట్టుకోవాలి ఓకే డబుల్ కుట్టేసుకుందాం ఓకే ఇలా అన్నమాట ఇటు పక్కకు కూడా అంతే సేమ్ అట్లానే కుట్టేసుకోవాలి రెండు వైపులు కుట్టేసాను మనం రెండు కళ్ళు కచ్చ అయితే ఎంత వదులుకున్నామో అంత వదులుకొని మనం కుట్టేసుకోవడమే మనం కచ్చ అయితే ఒక రెండు పాయింట్ల వరకు కచ్చుకి వదులుకున్నాం కదండి పక్కకి అంత వదులుకొని కుట్టేసుకోవటమే ఇప్పుడు నెక్స్ట్ ఇటు పక్క కూడా అంతే డబుల్ కుట్టేసుకోవాలి మళ్ళీ అంతేనండి చిన్నపిల్లల ఫ్రాక్ చాలా సింపుల్గా ఉంటుంది మంచిగా ఉంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రమా సైనింగ్ ఆఫ్